హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి, ఇప్పుడు ఆల్రెడీ వింటర్ డిసెంబర్లో ఉన్నాం మనం, నెక్స్ట్ ఇంకా జనవరి పెద్ద పండగ దాటితే మొత్తం ఎండాకాలం వచ్చేసినట్టే, 6 నెలల దాకా ఫుల్గా ఉంటుంది వేసవి అనేది. సో ఈ టైంలో ఈ బిజినెస్ అనేది బల్క్గా, అంటే నేను చెప్పేది రిటైల్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ నేను చెప్పేది మొత్తం కూడా పెద్ద మొత్తంలోనే చెప్తాను. ఒక లారీలో తెచ్చి ఇక్కడ చిన్న వ్యాపారులకి మనం ఒక గుడౌన్ తీసుకొని ఇక్కడ వాళ్ళకి మనము జస్ట్ ఇవ్వడం వరకే అన్నమాట. మనం ఏది చేయము, ఓన్లీ రైతుల దగ్గర కొంటాము. ఇక్కడ చిన్న, అంటే చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళంతా రైతుల దగ్గర కొనలేరు కదా అంత దూరం వెళ్ళి. సో అదే అన్నమాట కాన్సెప్ట్. సో పెద్ద మొత్తంలో సంపాదించాలంటే ఎప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలోనే టర్నోవర్ చేయాలి. సో మన భారతదేశంలో అత్యధికంగా పండే రాష్ట్రాలు ఏదంటే, పండించే రాష్ట్రాలు ఈ వాటర్ మెలన్. ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశే ఉందన్నమాట, థర్డ్ ప్లేస్లో కర్ణాటక ఉంది. సో ఇది మనకి లోకల్గానే ఎక్కువ లభ్యం అవుతున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కూడా ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చేటప్పటికీ మన స్టేట్లోనే ఒక ట్రాన్స్పోర్ట్ అనేటప్పటికీ తగ్గుద్ది కదా ఛార్జెస్. సో దానికే చెప్తున్నాను ఇది అత్యధిక ప్రాఫిటబుల్ బిజినెస్ అని. సో మన రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ పండిస్తున్నారంటే ఫస్ట్ ప్లేస్లో అనంతపూర్ డిస్టిక్ ఉందన్నమాట. సో సుమారు విస్తీర్ణం 8520 హెక్టార్ విస్తీర్ణంలో ఈ పంట అయితే ఉంది మీకు. మీకు సెకండ్ ప్లేస్ చూసుకుంటే చిత్తూరు వస్తుంది, తర్వాత ప్రకాశం డిస్టిక్ వస్తుంది, తర్వాత కడప వస్తుందన్నమాట. ఇక్కడ ఎక్కువ పండిస్తున్నారు. సో మనకి చూసుకుంటే అన్నీ కూడా దగ్గరలోనే ఉంది, ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ అన్నిటికీ కూడా ఇవి దగ్గరే అవుతుంది, కొన్ని ప్లేస్ నుంచి కొన్ని అన్నమాట. టెక్నికలీ చెప్తున్నాను, ఈ విధంగా చూసుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడే ఫార్మర్స్తో మాట్లాడుకొని మనం బల్క్గా తెచ్చేస్తున్నామంటే, అంటే బిఫోర్, మీకు ఇప్పుడు 2 నెలల టైం ఉంది, ఈ టైంలోనే వెళ్ళి ఒకసారి ఎవరు పంట వేశారు ఏంది అనేది మొత్తం కూడా కనుక్కొని రేట్స్ ఏ విధంగా ఉంటాయనే దానికి, అంటే మీరు డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఇప్పుడు కావాల్సినన్ని టైం ఉంది మీకు, ఓకేనా. సో ఎవరైనా ఎత్తగానే బిజినెస్ చేయాలంటే స్టార్టింగ్ ట్రబుల్, వెంటనే కుదరదు. కాబట్టి మీకు ఎట్టో ఇప్పుడు 40-50 డేస్ టైం ఉంది, కాబట్టి ఇప్పుడే మనం వెళ్ళి అక్కడ మొత్తం గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుంటే మీకు కూడా రేట్ అనేది మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. అంటే ఈ జిల్లాల్లోనే పండిస్తారా, ఇతర జిల్లాల్లో, అంటే ఇతర జిల్లాల్లో కూడా పండిస్తారు, గోదావరిలో ఉంది, గుంటూరులో ఉంది, కాకపోతే చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ, అదే అక్కడైతే భారీ ఎత్తున ఉంటుందన్నమాట. సో అది డిఫరెంట్. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే బల్క్గా తేవడం, ఇక్కడ ఒక 15 టన్నులు ఒకేసారి తెచ్చి ఇక్కడ ఒక గుడౌన్ టైప్లో పెట్టుకొని మనం, అంటే మనం సిటీ అవుట్స్కట్స్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ గుడౌన్ అంటే మనకి రేట్లు భరాయించిన 50,000-60,000 చెప్తారు రెంట్, అటువంటిది మనకి కుదరదనమాట. ఒక 10,000 అది ఆ రేంజ్, 15,000 అలాగా సిటీ అవుట్స్కట్స్లో వస్తుంది ఫ్రెండ్స్. 10,000-15,000లో చిన్న గది కూడా సిటీలో రాదు, గుర్తుపెట్టుకోండి. సిటీ అవుట్స్కట్స్లో ఆనుకొని ఉండే పంచాయతీ ఉంటాయి ప్రతి సిటీకి, అది హైదరాబాద్ అయినా సరే వేరే ఇతర సిటీ అయినా ఏ సిటీకి అయినా ఆనుకొని ఉండే పంచాయతీ ఎక్కడ ఉందో, గ్రామ పంచాయతీ, అక్కడ తీసుకోవాలి అన్నమాట స్టాక్ పాయింట్, అక్కడ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ విధంగా వ్యాపారస్తులకి మనం ఒక్క ఈ సీజన్లోనే మనం ఒక 10 ట్రిప్పులు వేసినా కూడా ఈజీగా, ఒక ట్రిప్కి 1 లక్ష రూపాయలు మిగిలినా కూడా 10 ట్రిప్పులకి 10 లక్షలు పోనీ, ఈ సీజన్లో మనకి ఇంకొక 2-3 లక్షలు లాస్ వచ్చినా 7 లక్షలు, అంటే డ్యామేజ్ కూడా వస్తాయి, కొన్ని డ్యామేజెస్ వస్తాయి, కొన్ని లోన్ ఇదైపోయినట్టు ఉంటుంది. సో దానికే 3 లక్షలు తీసేస్తున్నా, ఎందుకంటే ఒక మనిషి పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ ఉంటుంది మైండ్లో, పుచ్చకాయ తెస్తున్నామా, అవి డ్యామేజ్ పోతాయి, విరిగిపోతాయి, దాని లోపల ఎలా అవుతాయి, ఇటువంటి ఆలోచనలు కొంతమందికి రావచ్చు, అవన్నీ పట్టించుకోదు, అవన్నీ కామనే పచ్చి వ్యాపారంలో. సో అవన్నీ దానికే 3 లక్షలు తీసినా కూడా మీకు 7 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. కానీ 7 లక్షల ఆదాయం అనేది ఎప్పుడు ఉంటుంది, భారీ ఎత్తున తెచ్చి ఇక్కడ చిరు వ్యాపారులకి మీరు సప్లై ఇచ్చినప్పుడే ఉంటుంది. నెక్స్ట్ మీకు చిరు వ్యాపారాలు మొత్తం, వ్యాపారులు మొత్తం మీ దగ్గర కొనాలంటే ముందు మీరే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయాలి సీజన్లో, అర్థమైందా. ఎందుకంటే మీకన్నా బిఫోర్ చాలామంది స్టార్ట్ చేశారనుకోండి,
తర్వాత మీరు తెచ్చారంటే మీ దగ్గర ఖాతా పడాలంటే టైం పట్టద్ది. అదే సీజన్ స్టార్టింగ్లోనే మీరు లోడ్ తీసుకుని వచ్చి దించేశారనుకోండి, ఆటోమేటిక్ మీ దగ్గర కొత్తగా వ్యాపారం చేయాలి తోపుడు బండ్లు వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీయే, వాళ్ళే చెప్పుకుంటారనమాట 10 మంది వ్యాపారస్తులకి పలానా చోట ఇవి దొరుకుతుందని, మొత్తం వెళ్ళిపోద్ది. ఇలా అవడంతో ఏమవుతుంది, ఈ లోడ్ అయిపోతే ఇమీడియట్గా అంత లోపలే ఇంకొక లోడ్ రెడీ చేసుకుంటారు. సో కంటిన్యూగా మీ దగ్గర వ్యాపారస్తులు మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోతారనమాట. సో గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉండే అసలు టెక్నిక్ ఏమంటే మీరు స్టార్ట్ చేయాలంటే మాత్రం ఈ బిజినెస్ బిఫోర్, అందరికన్నా బిఫోర్ మీరే ఫస్ట్ లోడ్ దించాలి మీరు ఉండే ప్రాంతంలో. అలా అంటే మాత్రమే మీకు ఖాతాలు పడతాయి త్వరగా, లేకపోతే లేట్ అవుతుందన్నమాట బిజినెస్ చేయడానికి. సో ప్రాఫిట్ రావాలంటే ముందు ఉండాలన్నమాట. సో ఈ వీడియో నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. ఇది అవగాహన కల్పించడం కోసమే ఫ్రెండ్స్. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫెయిలియర్ లాని బిజినెస్, టైం బ్యాడ్ అయితే అన్ని బిజినెస్లోనూ పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఎవరో లాస్ అయిందని మాత్రం మీరు వెనకడుగేయొద్దు, మంచి బిజినెస్ అని మాత్రం చెప్పగలను. వీడియో నచ్చితే లైక్ చేయండి.